తెలుగు పరిశ్రమకి ఒక పంజాబీ అమ్మాయి వచ్చింది కొన్ని వందల కలలతో 16 ఏళ్ల వయసులో పంజాబీ ఆడపిల్ల తెలుగు వాళ్ళు చాలా మంచి వాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమ మంచిది మమ్మల్ని ఆదరిస్తుంది నేను కూడా హీరోయిన్ అయిపోవాలని ఆ పిల్ల వచ్చి పాపం ఇక్కడ సినిమాల కోసం ట్రై చేస్తుంది ఆ అమ్మాయిని ఈ ఇండస్ట్రీలోనే ఒక ప్రముఖుడు నేను నీకు వేషం ఇప్పిస్తా నిన్ను పైకి తీసుకొస్తా నువ్వు బాగున్నావు అంటే నమ్మింది నమ్మి నిజమే అనుకో నమస్కారం పెట్టు ఆ ప్రముఖుడితో ఆ అడుగుతూ వెళ్ళినప్పుడల్లా ఆ అడుగుతా ఉంటే తప్పకుండా నీకు చేరదిస్తా అని ఆ అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయి కడుపు చేసి అదేంటని ఇట్లా చేశారు నన్ను మీరు ప్రేమ అన్నారు పెళ్ళి అన్నారు ఇంకోటి అన్నారు ఏయ్ నోరు మూసుకో నోరు మూసుకో వ్యాపారం చేయించుకో ఎప్పుడన్నా రా ఒక వేషం పడేస్తా ఇది బయట పెట్టావో కనబడకుండా చేస్తా అని ఆ పంజాబ్ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాడంట ఇది ఎవరికైనా చెప్తే మీడియాకి చెప్పినా నేను చూస్తా అన్నాడంట నేను విన్నాను అందుకే మీకు చెప్తున్నాను అట్లా ఆ అమ్మాయిని బలవంతంగా ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి హైదరాబాద్ లో అబార్షన్ చేయించారంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడ్చారంట గగ్గోలు పెట్టారంట నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది అంటే కొన్ని కోట్లు 5 కోట్లు ఏదో అన్నారు నాతో అన్ని కోట్లు ఇచ్చి ఏ నోరు మూసుకోండి బెదిరించి ఎన్ని కోట్లు మనకి తెలిసింది మీకు చెప్పుకోవాలి కదా నేను ఆ చెప్పుకోవడం జరిగితే గతి లేక ఆ పిల్ల ఇంత పెద్ద ఆయన చాలా పవర్ఫుల్ మనిషి ఇకేం చేయలేకమ్మ ఏడుస్తూ మానసిక రోగంతో పిచ్చిదైపోయి సన్నగా ఎండిపోయి పిచ్చిదానిలాగా అక్కడికి ఇంట్లో ఉంటూ మానసిక పరిస్థితి బాగోలేక బాధపడుతూ షీ ఇస్ క్రైయింగ్ లైక్ ఎనీథింగ్ నేను అంటాను పవన్ కళ్యాణ్ గారు మీరు పవర్ స్టార్ ఎందుకంటే మీరు పరిశీలించే గుణం ఉంది ఆడ పిల్లల వంక చూస్తే ఏయ్ తోట తీస్తా అనేవాళ్ళు అందుకే మీరు నాకు నచ్చారు అందుకే నేను మీకు ఈ పబ్లిక్ లో ఆడ పిల్ల పేరు చెప్పకూడదు కదా చూడండి ఆ మొన్న ఒక చిన్న పిల్ల మీద రేప్ జరిగితే అది చూపించాల మీ మీడియా కూడా చాలా గొప్పగా ఎందుకంటే చూపించకూడదు చిన్న పిల్ల టీవీ చూసే వాళ్ళు తట్టుకోలేరు చిన్న పిల్లలు చూస్తారు ఇంకోళ్ళు చూస్తారు 90 ఏళ్ల ముసలమ్మలు చూస్తారు వాళ్ళు తట్టుకోలేరు ఇంత చిన్న పిల్లన మర్మంగం చేశారని చెప్పి అది కొన్ను కామెంట్ చేసావు అది వేరే మ్యాటర్ అట్లా నువ్వు గట్టివాడి కాబట్టి ఆ పిల్ల పేరు మీడియాలో చెప్పకుండా మీ చెవిలో వేస్తా మాస్టర్ ద్వారా కానీ వేరే మీ ఫోన్ నెంబర్ ఎట్టకుండా పట్టుకొని ఓ మెసేజ్ కానీ పెట్టి ఆ ప్రముఖుడి చేతిలో నాశనం అయిపోయిన ఆ పిల్ల పేరు మీకు చెప్తా మీరు రండి అప్పుడు ప్రశ్నలో ఆ పిల్ల పేరు చెప్పండి ఇట్లా పోసాన పంపించాడు పోసాన ధైర్యం లేక పాపం నాకు చెప్పాడు నేను ధైర్యవంతుండి ప్రశ్నించే గొడవ నాకుంది ముఖ్యమంత్రుల్ని ఎమ్మెల్యేని మంత్రుల్ని సన్నాసులారా దత్తమ్మలారా నీ అయ్యా అని అనగల దమ్ము నీకుంది కాబట్టి ఆ పిల్ల పేరు మీరు ప్రశ్నలో చెప్పి ఆ పిల్లకి భరోసా ఇచ్చి దాన్ని సిబిఐకి అప్పచెప్పండి అమ్మా నిన్ను ఎవడు ప్రేమలో అని చెప్పి నిన్ను కడుపు చేసి నీలో నాశనం చేసి నీకు అబార్షన్ చేయించి నీకు సినిమా జీవితం కూడా లేకుండా చేశాడు కనీసం ఒక సంస్కారంగా బతుకుతామన్నా కానీ ఆ బతుకు కూడా లేకుండా చేశాడు అని మీ తల మీద ఉండే బొచ్చు తప్పమా దీని బొచ్చు అనకూడదు జుట్టు అనాలి ఓ అయితే దీని జుట్టు కుక్క అనొచ్చు దాన్ని మాత్రం బొచ్చు కుక్కనే అనాలి అదేమిటండి ఇదేమో బొచ్చు అనాలి మీ తల మీద ఉన్నది జుట్టు అనాలా నాకు తెలుగు రాదని ఆటలు అడుస్తున్నారా ఐఎమ్ సారీ అమ్మా నా ఉద్దేశం అది ఓకే ఓకే ఇట్స్ ఆల్ రైట్ అమ్మా ఇక మీదట ఈ కుక్క బాధ్యత నీదే చాలా జాగ్రత్తగా చూసుకోనవలేను దీనిని తిట్టినను నన్ను తిట్టినట్టే దీనిని కొట్టినను నన్ను కొట్టినట్టే దీనిని ముద్దాడినను అమరును ముద్దానట్టేనా షట్ అప్ ఇక మీదట నీకు డే డ్యూటీ నైట్ డ్యూటీ లేవు ఓన్లీ కుక్క డ్యూటీ మాత్రమే వెళ్ళు దీన్ని పెంచుకో